ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఎక్స్ అంటే ఎక్సిస్టెన్స్ ఫ్రమ్ స్ట్రగుల్. నీకన్నా అర్థమైంది నువ్వు ఏం చెప్పావు. ఎక్స్టెన్షన్ ఫ్రమ్ స్ట్రగుల్ ఒక నిమిషం. ఎక్స్టెన్షన్ ఒకటి ఉంది, ఎక్స్టింక్షన్ ఒకటి ఉంది, ఎక్స్టెన్షన్ ఎగ్జిస్టెన్స్ ఒకటి ఉంది. ఎక్స్టెన్షన్ ఫ్రమ్ స్ట్రగుల్ ఎక్స్టింక్షన్ అంటే ఏంటి తెలుసా? ఎక్స్టింక్షన్ డైనోసార్స్ ఎక్స్టింక్ట్ అయిపోయాయి అంటారు కదా, అయిపోతా ఈ తెలివితేటలతో ఆళ్ళు కూడా వెళ్ళిపోతారా? ఓకే ఇప్పుడు చెప్పమ్మా. స్ట్రగుల్ మనం చిన్నప్పటి నుంచి చాలా పడతాం భయ్యా. అవును భయ్యా, చిన్నప్పుడు మనం పుట్టగానే మనకు శిశువు రాకపోతే మనని డాక్టర్ మనకు శిశువు రాకపోతే డాక్టర్స్ మనల్ని కొట్టి కొట్టి పిల్లల మీద శిశువు పోయిస్తారు భయ్యా. అప్పటి నుంచి మనం ముసలాల అయ్యే వరకు మన వాళ్ళు మన ఫేస్ మీద చూసి పోయేసేంత వరకు ఉంటుంది భయ్యా స్ట్రగుల్. సో లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ స్ట్రగుల్స్ భయ్యా. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ స్ట్రగుల్స్. ఆర్ ఫర్ రాత్రి పడే స్ట్రగుల్స్. ఈ స్ట్రగుల్స్ గూగుల్లో వెతికినా దొరకవు. ఏదైనా మనకి ఎగ్జామ్ ఉందనుకో, ఆ ఎగ్జామ్ రోజే మనకు క్రికెట్ మ్యాచ్ ఉంటుంది, ఆ మ్యాచ్ చూడాలి అర్థం కాదు, ఆ రోజే నిద్ర వస్తుంది ఫాస్ట్ గా, ఆ మ్యాచ్ చూడాలి అర్థం కాదు, ఎగ్జామ్ కి చదువుకోవాలి అర్థం కాదు. పోనీలో ఎగ్జామ్ తర్వాత చదువుకోవచ్చులే, మ్యాచ్ చూడొచ్చు అంటే అప్పుడే బాయ్ ఫ్రెండ్ కాల్ చేస్తారు. బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడదాం అంటే మమ్మీ పిలుస్తుంది సీరియల్ చూద్దామని చెప్పేసి. ఇలా ఉంటాయి స్ట్రగుల్స్. అసలుకి మామూలుగా అసలు కాదమ్మా, ఈ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయంటే కంటికి కనబడిన శత్రువులతో యుద్ధం చేసినట్టు ఉంటుంది. నీకు ఎన్ని కష్టాలు వచ్చాయమ్మా చిట్టి తల్లి, మాకైతే అలాంటి కష్టాలు ఉండవు, ఎందుకంటే ఎగ్జామ్ ఉంటే రేపు పొద్దున మినీ జిరాక్స్ చేసుకుందాంలే అని. ఈ రోజు రాత్రి ఎలా అని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాం తప్ప. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ బారా. ఈఫార్ ఈ అంటే ఎందుకులే భయ్యా, మనకి పాట పాడు. పాట రాదు ప్లీజ్. ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్ లేడీస్ ఆట రాదు, ఏదో వాడు. ఈ అంటే ఈ ఫర్ ఇంట్లో వాళ్ళతో స్ట్రగుల్. ఏలేనైనా తట్టుకోగలుగుతాం గానీ ఇంట్లో వాళ్ళతో తట్టుకోలేం. మన ఏదో పనుల అలాంటిది. ఈ క్లారిటీ ఉంది చూడు, బాగుపడతాను. మొన్న ఏదో సండే రోజు సోఫా మీద కాళ్ళు మీద కాలు కూర్చొని ప్రశాంతంగా టీవీ చూస్తే చాలు. నీ తెలుగు ఎందుకు ముక్కలు ముక్కలుగా వేరేలా వచ్చుతున్నది? సోఫా మీద కాళ్ళు మీద కాలేసి టీవీ చూస్తే ప్రశాంతంగా చూస్తే చాలు, అది మన ఫాదర్ చూస్తే చాలు. ఖైదీ చూసినట్టు చూస్తాడు నన్ను. ఈసారి అలా చూడదు అని చెప్పు. ఓకే ఉప్పు కప్పు రంగు చెప్పమ్మా. ఉప్పు కప్పు రంగు 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 దేక్ దేక్ ఏక్ హో టేస్ట్ కర్ దూసరా హో. నొక్క పొలిక నుండు చూడ చూడ రుచులు చూడ చూడ రుచులు జాడ వేర పురుషుల పూర్ణ పురుషులు పూర్ణ టిఫిన్ సెంటర్ కాదు నాన్న, పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురా వేమ. బా సూపర్ బ్రదర్, వండర్ఫుల్. ఎస్ ఫర్ సూపర్ ఫాస్ట్ స్ట్రగుల్ అన్న. ఫాస్ట్ స్ట్రగుల్ ప్రతి బ్యాచ్ లో ఒకడు ఉంటాడు, మనం అందరం అమ్మాయిలను చూస్తాం గానీ వాడు దానికి పెళ్ళైందో లేదో చూస్తాడనా. మనం అందరం సినిమాలు చూస్తాం గానీ సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఉన్నాయా లేదా చూస్తాడు. కళ్ళున్నోడు ముందు చూస్తాడు, దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు. కానీ వాడి పెళ్లికి మల్లెపూలు దిమ్మంటే పెళ్లి కాకుండానే శోభనంకి అరేంజ్మెంట్ చేస్తాడు. ఏం చదువుతారో నువ్వు? సెకండ్ ఇయర్. ఏంటది? ఇంటర్. కూసో. I am Bharat Kumar. Yes. ఏం చేస్తుంటారు? డిప్లొమా కంప్లీట్ అయిపోయింది మొత్తం, తోసేశారు బయటికి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏం లేదు, సబ్జెక్ట్స్ ఉన్నాయి. మంది కూడా అదే పరిస్థితి, 17 సబ్జెక్టులు ఉంచా.
ఎస్ ఫర్ స్లో మోషన్. ప్రతి బ్యాచ్ లో మనలాంటాడు ఒకడు ఉంటాడు అన్న, అది పెళ్లికి ముందు పూలు ఏమంటే వాడు పెళ్లి అయిపోయి పిల్లలు పుట్టాక పూలు తెస్తాడు వాడు. మనం అందరం తెగ టెన్షన్ పడుతుంటే వాడు మాత్రం డేరా బావాలాగా నవ్వుకుంటూ కూర్చుంటాడు. ఇలాంటి వాళ్ళతోటి మనకేం సంబంధం ఉండదు. ఇలాంటి వాళ్ళని మ్యూజియం లో పెడితేనన్నా నలుగురు చూసుకొని నవ్వుకుంటారు. ఆయన సబ్జెక్టులు పోయిన బాధలు ఇలా మాట్లాడుతున్నాడు కానీ, ఒకవేళ మీరు కనుక ఒక కేక్ కటింగ్ ఉందనుకోండి, ఎక్కడ ఎలాంటి ప్లేస్లో మీరు కేక్ కట్ చేస్తారు? నేను మా పేరెంట్స్తో కలిసి మా బెడ్రూమ్లో కట్ చేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని, వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకున్న తర్వాత మా డాడీ నాకు పాకెట్ మనీ ఇస్తాడు. ఆ పాకెట్ మనీ తీసుకెళ్ళి పబ్కి వెళ్ళి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడే కదా పద్ధతిగా మొదలెట్టావు. డ్రైనేజ్ ముంగల కేక్ కోసం నాకు ఇష్టం అన్న. కేక్ మొహాన్ పోసే కన్ఫ్యూజన్ లేదు తింటావు, ఎందుకంటే ఆ వాసనకి మా దోస్తులు తినరు కదా అన్న, కిలో కేక్ మొక్కం తృప్తిగా తినొచ్చు అని నా సాటిస్ఫాక్షన్. వాళ్ళైతే వాసన తినరు, నువ్వు మాత్రం వాసన వచ్చినా తింటా అంటావు. అవునా, సమస్య లేదు. ఆలోచన వస్తే మరుగుదొడ్డి వచ్చును. ఎవరైనా అప్లోడింగ్ చేసినా పక్క డౌన్లోడింగ్ ఉండాలి కదా అన్న, డౌన్లోడింగ్ ఉండాలి కదా అన్న. నేను మా ఫ్రెండ్స్ అందరం బోట్ లో సముద్రం మధ్యకి వెళ్ళి కేక్ కటింగ్ చేసి ఫుల్ గా తాగి బోట్ అన్న వదిలేసి స్విమ్మింగ్ వేసుకుంటే బయటకు వస్తాం. అయినా భయ్యా, ఫుల్ వేసాక సముద్రం అయినా ఒకటే మురికి కాలం అయినా ఒకటే, అది మధ్యపానం ఆరోగ్యానికి హానికరం. నా బర్త్డే కేక్ ని సింహంతో పాటు సింహం జోన్ లో, సింహం బోన్ లో, సింహం బోన్ లో, బోన్ లో నేను సింహం, వాళ్ళ కజిన్స్, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ప్రదీప్ గారు కూడా, నేను కూడా. ఆల్రెడీ అక్కడ సింహం ఉన్నాక నేను ఎందుకు ఇంకా, అది నేను సేమ్ టు సేమ్. తినిపించిన తర్వాత ప్రదీప్ గారు, ప్రదీప్ గారికి తినిపిస్తాను. అమ్మా సింహానికి కేక్ అయినా మనమైనా ఒకటే, మొత్తం వేసేద్ది. అమ్మా ఇక్కడ జాన్ ఉన్నాడా? జాన్ చూస్తావా ఒకసారి? జాన్ అనే వ్యక్తి ఒక అజ్ఞాతవాసి, ఒక అజ్ఞాతవాసి. అగో ఆయనే జాన్ అంటే. నేను మా ఇంట్లో ఫేస్బుక్ లో లైవ్ పెట్టి టెక్స్ట్ బుక్ తో ఫేస్బుక్ ఫ్రెండ్స్ తో కలిసి కేక్ కట్ చేస్తా. లైవ్ లో కట్ చేస్తావా? వెరీ గుడ్, సూపర్. మా కెమెరా డిపార్ట్మెంట్, కమాన్ ఇప్పుడు ఆపేసి చాలసేపోయింది ఇకవా. సూపర్, భలే డాన్స్ చేశారు. బా చెప్పా, లేవగానే పొద్దున మజ్జిగ తాగాలి, నీకు అర్థం కావట్లా. నేను నన్ను 10th పాస్ చేసిన సార్ తో పెన్ తో కేక్ కట్ చేయాలనుకుంటున్నా. అయిపోయింది 10th? అవినా, నేను అవుదాం అనుకున్నా, అవ్వనివ్వలే. నేను మహేష్మతి సామ్రాజ్యంలో ప్రభాస్ వాడిన కత్తితో కేక్ కట్ చేస్తాను, ఎందుకంటే ప్రభాస్ కత్తికి పవర్ ఎక్కువ. నేను నా లవర్ కలిసి గుర్రం సవారిపై మా ఇద్దరి మధ్యలో కేక్ పెట్టుకొని కట్ చేసుకొని తింటాం. అప్పుడు ఆయన అడి తిరుగుంటాడు కదా, ఇడి తిరిగి కూర్చుంటాడా? చతురుగా కూర్చొని కట్ చేస్తుంది. వెరీ గుడ్, జాగ్రత్త అమ్మా. హలో, హలో, నా పేరు రోహిత్. నీకు అడిగ అడిగ ఆ పాట వచ్చా? నేను నేర్పిస్తుందా? మన
సీక్వెన్స్ ఆడదు. అడిగా అదిగే అది తిరుగు. కిలో బెండకాయలు తిరిగినాడు తిరిగినా అట్లా. ఏ ఫ్యాన్స్ అందరు వెయిట్ చేయాలి, కమాన్ మంచి. రెడీ మ్యూజిక్. అడిగా 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 నా ఎదలో డౌట్ అడిగా, ఎదలో ఓ డౌట్ అడిగా అంట. నీకు అసలు ఆ పాట ఎలా పాడాలి నేను నేర్పిస్తాడు రా మైకి. ఇతను ఒక అద్భుతమైన సింగర్. నీకు బాగా వచ్చిన ఒక పాట ఏం మాయ చేసావే చూడండి ఇప్పుడు. మామూలుగా ఉండదు సంబంధ నాగ చైతన్య, సంబంధ నాగ చైతన్య. ఎంత మంది ముందుకొచ్చి అందాలు జల్లుతున్నాయి గుండకేమవ్వాలా, నిన్న కాక మొన్న వసి ఏ మాయ చేసావే పిల్లి మగ్గలేసిందిరా. వస్తాన గాలుల్లో నీ వాసన, వస్తాన పువ్వుల్లో నిన్ను చూసిన, ఏ సందు మారినా ఏ కంటు మారినా నిన్ను డిస్టర్బ్ చేసింది కదా. మళ్ళీ మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ. ఏ సందు చూసిన, ఏ సందు చూసిన, ఏ సందు మారిన నిన్న కాక హలో 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 ఓకే ఇంకా ఎక్స్ప్రెస్ రాజా సెట్ లో నీతో కలిసి కేక్ కోయాలని నా డ్రీమ్. కోద్దాం తప్పకుండా కోద్దాము, తెచ్చుకున్నావా? మీరు తీసుకొస్తారని ఆశతో వచ్చాను. అది కూడా నాకే వేసావు టెండర్. ప్రదీప్ నేను నా బర్త్డే కేక్ ని మీలాంటి యంగ్ హీరోల మధ్య కట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు బర్త్డే సాంగ్ పాడతారు కదా నాకు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. థాంక్యూ థాంక్యూ థాంక్యూ. పుట్టిన రోజు జే జేలు చిట్టి బాబాయ్. నాకు వచ్చిన రెండు పాటలు పాడేశా. సముద్రం మధ్యలో సుకన్య, సుకన్యతో కేక్ కట్ చేసుకోవాలను. సుకన్య ఎవరు? జలకన్య. సరోజ సుకన్య కాదది, జలకన్య. అంటే షార్ట్ ఫామ్ లో చెప్పిన భయ. బాగానే కవర్ చేసావా, దొరికిపోయావు. అడిగారు చెప్పు సుకన్యని.